తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా చర్చ జరిగింది నిర్ణయం తీసుకున్నాం జమీర్ అనే పాత్రికేయుడికి 1 లక్ష రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ తరపున వారి కుటుంబానికి సహాయాన్ని అందించాలని ప్రకృతి వైపరీత్యాల మీద ప్రజలకు తెలియజెప్పాలన్న ఒక మంచి ఉద్దేశంతోనే ఒక సీనియర్ జర్నలిస్ట్ టీవీ ఛానల్ కు సంబంధించిన జర్నలిస్ట్ కూడా చనిపోవడం జరిగింది ప్రభుత్వం వైపు నుంచి కనీసం ఆ కుటుంబానికి సానుభూతి తెలపకపోగా ఏ మాత్రం కూడా ఆర్థిక సహాయాన్ని అందించి ఆ జర్నలిస్ట్ ను ఆదుకోవాలన్న కనీసం మానవత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు నాకు తెలిసినంత వరకు జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టుల పేరు మీద ప్రభుత్వంలో అనుభవిస్తున్న అల్లం నారాయణ గారు కూడా ఈ విషయంలో ఎలాంటి ముఖ్యమంత్రి గారికి సహాయం మీద గాని చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని ఆదుకోవాలని గాని ఎలాంటి విజ్ఞప్తి చేసినట్టు కూడా నా దృష్టికి రాలే ఇది దురదృష్టకరం ప్రజలకు రాష్ట్రంలో ఉన్న విపత్కర పరిస్థితులను తెలియజెప్పడానికి ప్రయత్నం చేసిన జర్నలిస్ట్ చనిపోయిండు ఇది చాలా బాధతో కూడుకున్న విషయం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ పక్షాన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పి కూడా చర్చ జరిగింది నిర్ణయం తీసుకున్నాం జమీర్ అనే పాత్రికేయుడికి 1 లక్ష రూపాయలు తెలంగాణ కాంగ్రెస్ తరపున వారి కుటుంబానికి సహాయాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ వర్దలో సింగరేణికి సంబంధించిన ఇద్దరు రెస్క్యూ టీంకు సంబంధించిన ఇద్దరు ఉద్యోగస్తులు చనిపోయిండు జర్నలిస్ట్ చనిపోయిండు చాలా గ్రామాలలో వరదల వల్ల ప్రమాదం జరిగి చనిపోయిన వాళ్ళు ఉన్నారు ప్రతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి కూడా సూచనలు వచ్చాయి।